హలో ఎవ్రీవన్ మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఏఆర్ఎం పోల్ బ్యూటీ నుంచి నాగలక్ష్మి గారు ఉన్నారు నమస్తే నాగలక్ష్మి గారు నమస్తే కీర్తి గారు ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ గ్లోయింగ్ నైట్ క్రీమ్ గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం ఏం ఇంప్రూవ్ అయింది ఎందుకు ఇంప్రూవ్ అయింది ఎలా ఇంప్రూవ్ అయింది ఏమేం ఇంగ్రీడియంట్స్ మార్చారు మన అసలు ఏఆర్ఎం పోల్ అనగానే నిద్రలో కూడా కొంచెం క్యాసిడ్ అవన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి అన్ని అంత మాట్లాడుకున్నాం మనం ఎంతో మాట్లాడిన తర్వాతే నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాను మీరు బాగా ఎడ్యుకేటెడ్ అయ్యారు దట్స్ ఎందుకు ఇంప్రూవ్ అయ్యాము అంటే ఇంప్రూవ్ అవ్వాలండి ఎందుకంటే చుట్టూ ఉండే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి డే బై డే మనకి తెలి అసలు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని కనిపెడుతున్నారు ఓకే ఇది ఒక ప్రాబ్లం వస్తుంది లైక్ మనం ఒకసారి చూడండి గతం మనం ఒక కొంచెం వెనక్కి వెళ్తే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్కి వెళ్తే అసలు ఒక పిగ్మెంటేషన్ సమస్య ఉంది అన్నది దాదాపుగా కనిపించదు సో అది ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఇంకా మాక్స్ ఏర్పడిపోవటం కానీ లేదా గుంతలు ఓపెన్ పోర్స్ స్కార్స్ పడిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం బ్యాక్లో లేవు కానీ అవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ వలన కానీ చాలా రీజన్స్ వలన మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి వాటిని ఎప్పటికప్పుడు క్యూర్ చేయటానికి క్రీమ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది సో మన ప్రీవియస్ క్రీమ్ అనేది కూడా అది కూడా అమేజింగ్ రిజల్ట్ దాని వర్క్ ఎంత అమేజింగ్ ఇచ్చింది కాబట్టి మేము ఈ రోజు ఈ స్టేజ్కి రాగలిగా సో ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఇంప్రూవ్డ్ గ్లోయింగ్ నైట్ క్రీమ్ అనేది ఇంకాస్త అడ్వాన్స్డ్ ఫ్రా ఫార్ములా సో ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేవి ఇంకాస్త ప్రాబ్లమ్ని ఇంకాస్త ఫైట్ చేయటానికి సో చెప్తూ ఉంటారు కదా వన్ మ్యాన్ ఆర్మీ షో లాగా మనకి ఎలా ఉంటుందంటే ఒక్కటే క్రీమ్తో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోవాలి సో ఇలా పడుకుంటే మార్నింగ్ లేచేసరికి స్కిన్ అలాగా ఎలా లైక్ ఒక సెలబ్రిటీ స్కిన్తో వచ్చేయాలి సెలబ్రిటీస్ కూడా మన లాంటి మనుషులేనండి వాళ్ళకేమి కాకపోతే వాళ్ళు తీసుకునే శ్రద్ధ సో స్కిన్ అనేసరికి చాలా కేర్ తీసుకుంటారు అలా తీసుకునే ప్రక్రియలో వాళ్ళ స్కిన్ అనేది అలా హెల్దీగా ఉంటుంది సో మన స్కిన్ కూడా అలా హెల్దీగా గ్లోగా బ్రైట్ అట్రాక్టివ్ స్కిన్ కావాలి అంటే మాత్రం ఈ ఇంప్రూవ్డ్ గ్లోయింగ్ నైట్ క్రీమ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి స్కిన్ పై ఉండేటువంటి మనకి మెయిన్ గా హైపర్ పిగ్మెంటేషన్ సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి హైపర్ పిగ్మెంటేషన్ చాలా పెద్ద ఇష్యూ సో వాళ్ళు ఏది స్కిన్ కి సెట్ అవ్వదు ప్రాబ్లం అనేది తగ్గదు తగ్గదు సో ఈ క్రీమ్ అనేది ముఖ్యంగా మనకి స్కిన్ పైన అప్లై చేసేటప్పుడు అండ్ ఇది మీకు క్లియర్ గా చూపించడం కూడా జరుగుతుంది సో బాటిల్ అనేది లోపల మనకి ఈ విధంగా ఉంటుంది దీన్ని ఇంప్రూవైజేషన్ అనేది సో క్రీమ్ అనేది మన ఎల్లో క్రీమ్ అంటే జస్ట్ గ్లాస్ బాటిల్ ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటారు బట్ ఇది మనకి ఎలా వచ్చిందంటే సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ బాటిల్ అనేది ఈ విధంగా ఉంటుంది జస్ట్ టూ ఫింగర్స్ తో మనం ఇలా పైక్ అంటే క్రీమ్ ఇలా పైకి వస్తుంది ఓకే సో ఇలా వచ్చిన క్రీమ్ ని జస్ట్ వన్ పీనట్ క్రీమ్ లాగా ఇలా తీసుకుంటే సరిపోతుందండి మరి అంత హెవీగా అలా అవసరం లేదు ఫుల్ రెండు ఫింగర్ అవసరం లేదు అవసరం లేదండి నిజంగా టూ త్రీ ఫింగర్ ఫుల్స్ అనేసి చెప్తూ ఉంటారు అంత అవసరం లేదు జస్ట్ ఇలా మనం పెట్టుకుంటే చూడం నేను పెడుతుంటే ఇది ఎంత ఈజీగా కిందకి మెల్ట్ అయిపోతుందో అంటే అంత స్మూత్గా స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయి సో ఇలా పెట్టి మనం ఇలా చేసినప్పుడు ఆ మన ఆ స్మూత్నింగ్ కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ అది మనం పర్సనల్ కూడా ఫీల్ అవుతూ ఉంటాం ఇలా పెట్టడం ద్వారా ఇన్స్టెంట్ గా అబ్జర్వ్ అవ్వటం ద్వారా స్కిన్ లో మాయిశ్చర్ కంటెంట్ లాక్ అయిపోతుంది ఇలా అవ్వటం ద్వారా మార్క్స్ కానివ్వండి అవుట్ అవ్వటానికి అండ్ స్పాట్స్ రెడ్యూస్ అవ్వటానికి హైపర్ పిగ్మెంటేషన్ ఉండేవారికి ఇదైతే ఒక వరం అని చెప్పుకోవచ్చు ఓకే సో అంత ఫాస్ట్ గా కూడా మనకి క్లియర్ అవుతుంది ఇంతకు ముందు మనం మేకప్ వేసుకున్నట్టు ఒక లేయర్ లాగా కనిపించేది ఇప్పుడు మీరు అప్లై చేస్తుంటే మీ హ్యాండ్ మీద చూస్తుంటే కనుక ఒక గ్లాసీ ఆయిలీ ఫీలింగ్ అయిపోతున్నట్టు ఈజీగా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ సో ఎందుకంటే ఇందులో ఉండేటువంటి నేయా సినిమా కానివ్వండి లేదా లైన్ పర్ల్ కానివ్వండి సో వైట్ టెన్ కానీ ఇటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కాంబినేషన్లో ప్రిపేర్ అయ్యింది సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎంత సెన్సిటివ్ స్కిన్ వారికైనా లేదు అంటే చాలా హార్డ్ స్కిన్ ఉంటుంది సో కంపేర్ టు ఫీమేల్ స్కిన్ మెన్ స్కిన్ అంటే చాలా హార్డ్గా ఉంటుంది అయ్యా బాబాయ్ మాకు అసలు ఏవి పడవండి ఏ క్రీమ్స్ సెట్ కావు ఏ ట్రీట్మెంట్స్కి వెళ్ళేలా ఆప్షన్ ఉండదు కానీ ఏమీ అర్థం కాదు కానీ వాళ్ళకి ఈ క్రీమ్ అయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఎంత రఫ్ స్కిన్ ఉన్నా ఎన్ని ఇయర్స్ నుంచి వేధిస్తున్న సమస్య అయినా సరే కొంతమందికి ఏంటంటే మనకి జన్ కూడా సమస్యలు అనేవి మనకి క్యారీ ఫార్వర్డ్ వచ్చేస్తూనే ఉంటాయి వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్ అనేది మనకి మెలనో సైడ్స్ డీప్ లేయర్ నుండి ఫేడ్ అవుట్ చేస్తుంది సో అలా మనకి ఈ పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఒక హెల్దీ కలర్ కాంప్లెక్షన్ ఫెయిర్నెస్ అనేది ఈవెన్ స్కిన్ టోన్ మెయిన్ థింగ్ సో మనం చూస్తూనే ఉంటాం మన టీ జోన్ అనేది ఒక స్కిన్ టోన్ ఉంటే సి జోన్ మన చీక్స్ ఏరియా అంతా ఒక స్కిన్ టోన్ అనేది ఉంటుంది బికాస్ మనకి అక్కడ ఉండే టిష్యూస్ అలా డిజైన్ చేసి ఉన్నాయి అందుకే చూడండి పిగ్మెంటేషన్ అంటే కేవలం ఈ ఏరియాస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి మొత్తం అంతా అది స్ప్రెడ్ చెయ్యదు ఎందుకంటే ఆ జోన్ వరకే ఆ టిష్యూ అనేది ఆ మెలేరియన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ క్రీమ్ అనేది మీకు మొత్తం స్కిన్ అంతా అందుకే అప్లై చేయమంటాము ఫేస్ అండ్ నెక్ అంతా కూడా ఈవెన్ గా మీకు ఉండటం ద్వారా కలర్ కాంప్లెక్షన్ ఫేర్నెస్ అనేది రావడానికి హెల్ప్ అవుతుంది ఎస్ సో నైట్ క్రీమ్ని ఇష్టపడే వాళ్ళు మరింతగా ఇష్టపడతారు యాజ్ ఏ జస్ట్ సెడ్ ఒక మంచి గ్లోయింగ్ ఫీలింగ్ వస్తుంది ఇంతకుముందు ఒక వర్షన్ ఏదన్నా పెట్టుకున్నామేమో పడుకునే ముందు అన్నట్టుగా అనిపించదు ఒక తొడుగులాగా ఇట్ ఈస్ నాట్ నౌ అండ్ కోర్స్ అది చేయాల్సిన పని ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు నేనైతే ఫస్ట్ వర్షన్ వాడాను సెకండ్ వర్షన్ వాడలేదు మీరు వాడండి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి అప్పుడు నేను వాడు చెప్తాను మీరు కూడా నెక్స్ట్ టైం నేను ఈరోజు ఈ బాటిల్ మీకే ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ మీట్లో మీరు ఈ క్రీమ్ రివ్యూ ఎలా ఉందో ఫస్ట్ మీరే నాకు చెప్పాలి డన్ థ్యాంక్